కలుపు తీయని మడి దేవుడు లేని గుడి అంటారు కలుపు తీవ్రంగా వేధించే పంటల్లో ఉల్లి ఒకటి ఉల్లి పైరులో నీటి తడులు ఎక్కువగా పెట్టడం వల్ల పలు రకాల కలుపు మొక్కలు పుడుతుంటాయి పొలం తయారీ మనుషులతో కలుపు తీయించడం వంటి సేద్య పద్ధతులను అనుసరించినప్పటికీ ఊద గరిక తుంగ వంటి పలు రకాల కలుపు మొక్కలు సమస్యగా మారుతుంటాయి ఉల్లి తొలిదశలో ఇవి ఆశించి పంట సారాన్ని సాగునీటిని సంగ్రహిస్తుంటాయి ఉల్లిలో ఇప్పుడు పలు రకాల కలుపు మందులు అందుబాటులోకి వచ్చాయి కలుపు మందుల వాడకం మీద సాము లాంటిది కాబట్టి రైతులు వీటి వాడకంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి సిఫార్సు చేసిన మందును సిఫార్సు చేసిన మోతాదులో సిఫార్సు చేసిన దశలోనే వాడుకోవాలి లేదంటే ప్రధాన పంటకు ప్రమాదం ఏర్పడుతుంది ఉల్లి పంటలో కలుపు నివారణ గురించి విశ్రాంత కలుపు శాస్త్రవేత్త డాక్టర్ ఏఎస్ రావు నుంచి ఇవాటి అన్నదాతలో తెలుసుకుందాం ఉల్లి కూడా మనకి దాదాపుగా ఖరీఫ్ రబీ అన్ని సీజన్లో కూడా పండించే ముఖ్యమైనటువంటి కూరగాయ పంటలు ఒక పంట మనకి ఈ ఉల్లి ఏమాత్రం కూడా కలుపు నుంచి పోటీని తట్టుకోలేదు ఈ ఉల్లి మనం రెండు రకాలుగా మనం సాగు చేస్తున్నాం ఒకటి ఏంటంటే నేరుగా విత్తుకోవటం రెండవది ఏంటంటే మనం నారు పెంచుకుని నాటుకోవటం జరుగుతుంది కలుపు వచ్చేటట్టు చూసుకుంటే ఒకటి బంగారు తీగ అనేది కూడా సమస్యాత్మకంగా వస్తుంది అట్లాగే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నాయి వెడల్పాటాకు మొక్కలు అన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి పంటకి మనకి కలుపు మొలా నర శాతం ఎంతంటే దాదాపు డెబ్బై శాతం వరకు కూడా ఉంటుంది అట్లాగే కలుపు తీయవలసినటువంటి కీలక సమయం చూసుకుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వరకు కూడా మనకు వెరైటీని బట్టి ఉంటుంది మారుతూ ఉంటుంది ఒకటి ఏంటంటే రెండు దశల్లో కలుపు యాజమాన్యం చేసుకోవచ్చు మనం నేరుగా విత్తినప్పుడు మాత్రం విత్తిన వెంటనే ఎకరానికి హండ్రెడ్ ఎంఎల్ మాత్రమే ఆక్సిఫ్లోరఫన్ అనే మందు మనం వాడుకోవాల్సి ఉంటుంది అది హండ్రెడ్ ఎంఎల్ మందు వంద మిల్లీ లీటర్ల మందుని రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు లేకపోతే పెండిమితి అనే మందు అయితే కనుక ఐదు వందల మిల్లీ లీటర్ల మందు రెండు వందల లీటర్ నీటిలో కలుపుకుని పిచికారీ చేసుకుంటే ఇరవై రోజుల వరకు కూడా ఇటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఉంటుంది తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత ఉల్లికి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి ఈ ఆక్సిఫ్లోరపన్ అనే మందిని చక్కగా వాడుకోవచ్చు ఎకరానికి రెండు వందల మిల్లీ లీటర్ దానికి వాడుకుంటే కనుక ఉల్లికి ఇబ్బంది లేకుండా వెడల్పాటాక పాటాక మొక్కలు గడ్డిజాతి మొక్కలు అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది అయితే గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ ఆక్సిఫ్లోరోఫెన్ అనే మందుతో పాటుగా ఈ క్వైజ్లాఫాపి తైల్ అనే మందు నాలుగు వందల మిల్లీ లీటర్లు కానీ అట్లాగే ప్రపాక్ వైజాఫ్ అనే మందు రెండు వందల మిల్లీ లీటర్లు కానీ కలిపి చికరీ చేసుకుంటే అటు వెడల్పాటాక మొక్కలు కొంతవరకు జాతి మొక్కలు అన్ని రకాల మొక్కలని కూడా ఈ మందు మిశ్రమం కంట్రోల్ చేస్తుంది ఇది మనం నేరుగా విత్తినటువంటి ఉల్లిలో చేయవలసింది ఉల్లి నారు పెంచుకుని నా ఉల్లిని మనం నాటినప్పుడు ఏంటంటే నాటిన వెంటనే వెంట మనం సాధారణంగా బురదలో నాటుతూ ఉంటాం బాగా ఉన్నప్పుడు నాటిన వెంటనే ఆ పిండిమితిలిని అనే మందుని తీసుకొచ్చి ఎకరానికి ఒక లీటర్ పిండిమితిలిని స్టాంప్ అనే మందు మనం ఇరవై కేజీలు ఇసుకలో చల్లుకుంటే కనుక సరిపోతుంది ఇరవై రోజుల తర్వాత అంతర్కృషి చేసుకునే అవకాశం ఉంటే ఒకటి రెండు సార్లు చేసుకోండి అంతరకృషి కుదిరినప్పుడు ఇదే ఆక్సిఫ్లోరేఫైన్ అనే మందుని రెండు వందల మిల్లీ లీటర్లు అట్లాగే చేసుకుంటే వెడల్పాట మొక్క తుంగ కొంతవరకు కూడా పోతుంది గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా ఉంటాయి కనుక ఆ ప్రపా ఆఫ్ క్వజాఫాప్ అనే మందు రెండు వందల యాభై మిల్లీ లీటర్లు ఈ రెండు కలుపుకుని కనుక మనం పిచికారీ చేసుకుంటే మనకి ఉల్లికి ఇబ్బంది లేకుండా అయితే ఈ మధ్య కాలంలో ఈ రెండు మందులు కలిపి విడివిడిగా చేసుకోవడం మిక్స్ చేసుకోవడం రైతులకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మార్కెట్లో రెడీగానే మనకి కిల్లు వన్ కిల్ అనే పేరుతో ఒక మందు వచ్చింది అదేంటంటే ఆక్సిఫ్లోరోఫిన్ ప్లస్ మనకి ఆఫ్ ఫైల్ ఈ రెండు కలిపి ఆరు పర్సెంట్ ఇది నాలుగు టూ పర్సెంట్ అది మొత్తం ఈ డెకాకిల్ ఆర్ వన్ కిల్ అనే అది టెన్ పర్సెంట్ అనేటువంటి మందు మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది ఇది ఎకరానికి నాలుగు వందల మిల్లీ లీటర్లో ఇరవై ఇరవై ఐదు రోజులప్పుడు కనుక మనం కలిపి పిచికారీ చేసుకుంటే రెండు వందల లీటర్ నీటిలో కలిపి మనకి ఉల్లికి ఇబ్బంది లేకుండా ఉల్లిలో వచ్చేటువంటి అన్ని జాతి కలుపు మొక్కల్ని కూడా సమర్థవంతంగా నిర్మూలించబడుతుంది రేపటి అన్నదాతలు బెండ వంగ పంటల్లో కలుపు నివారణ గురించి తెలుసుకుందాం